లేదు, అన్ని మంచిగా అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయండి. సో ఐ థింక్ మోర్ అండ్ మోర్ యూత్ రావాలి అండ్ ఓటింగ్ చేస్తే ఇట్ ఇస్ బెటర్, వాళ్ళ ఓటింగ్ రైట్స్ యూజ్ చేసుకుంటే, బికాస్ ఇది ఇది టైం ఇప్పుడు మనము మన హక్కుని యూజ్ చేసుకోవడానికి. తర్వాత ఇంకా మళ్ళీ 5 ఏళ్ళ వరకు ఏడిస్తే ఏం లాభం లేదు. ఇప్పుడు ఇప్పుడు మనము రైట్స్ యూజ్ చేసుకుని ఓట్ చేస్తే బెటర్ అండి. ఇది మొత్తానికి అయితే ఈ ఏరియా చూసుకున్నట్లయితే దాదాపు ఇప్పుడు మనకు మొత్తం ఇట్ట మధ్యాహ్నం ఉంది, ఎండ కూడా బాగానే కొడుతుంది, కానీ ఇక్కడ ఈ సెంటర్ లో మాత్రం కొంచెం క్యూ కనబడుతుంది. అంటే మేజర్ గా ఎక్కువ సెంటర్లలో అంతగా కనబడకుండా ఈ సెంటర్ లో మాత్రం కొంచెం ఈ ఓటర్ల సంఖ్య పెరిగింది, కొంచెం పెరిగిందని చెప్తున్నారు. సో ఇక చాలా మంది కూడా మన ముందే దాదాపు 1/2 గంట నుంచి ఇక్కడ వెయిట్ చేసి చూస్తున్నాం మనము. వాళ్ళందరూ కూడా చాలా మంది ఎండ ఎక్కువ ఉంది, సరైన ఫెసిలిటీస్ లేవని చెప్పేసి ఇక్కడ చాలా మంది కూడా వెనక్కి తిరిగిపోతున్నారు. ఎండ తగ్గినాక సాయంత్రం 4 తర్వాత వస్తామని చెప్పేసి కూడా చాలా మంది ఓటర్లు నేను అడిగాను, వాళ్ళు కూడా అదే చెప్పారు. సో మొత్తానికైతే చాలా సెంటర్లలో ఈ సరైన సౌకర్యాలు లేవు, అదేవిధంగా వాటర్ ఫెసిలిటీస్ లేవు. కనీసం అంటే ఈవీఎం లో కొత్తగా ఎవరైతే ఓటేస్తారో వాళ్ళకు ఎట్లా ఓటేయాలి ఏంది అనేది అవగాహన కల్పించేందుకు కూడా ఇక్కడ ఎవరు ఆ సౌకర్యాలు కల్పించలేదని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సో మనం చూసినప్పటికీ ఇప్పుడు బాగా ఎండ కొడుతుంది కాబట్టి ఈ ఎండలో దాదాపు 2 గంటల తర్వాత అంటే 4 గంటలకి మరింత ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్ యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన హైటెక్ పోలింగ్ కేంద్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పోలింగ్ స్టేషన్ లో అన్ని సదుపాయాలు కల్పించారు. అయితే ఈ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ 20% దాటలేదు. కరీంనగర్ మోడల్ పోలింగ్ స్టేషన్ నుంచి మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లకు పోలింగ్ స్టేషన్ లో అన్ని సౌకర్యాలు ఉంటే వాళ్లకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. అలాంటి నమూనా పోలింగ్ స్టేషన్ ఒకటి, మోడల్ పోలింగ్ స్టేషన్ ఒకటి కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఇది ప్రస్తుతానికి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. చూడవచ్చు మనం కరీంనగర్ మున్సిపాలిటీ ఆఫీస్ పక్కన కళాభారతి ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ నంబర్ 146 చూస్తే ఒక ఏదో ఒక ఫంక్షన్కు వెళ్ళినట్టుగా మనం చూడవచ్చు. ఇక్కడ భారీ ఎత్తున హోర్డింగ్స్ కావచ్చు, తర్వాత అన్ని రకాల వసతులతో కూడా ఈ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా వికలాంగులు కనుక వస్తే వాళ్ళను తీసుకెళ్లేందుకు సిద్ధంగా వాలంటీర్లు, వీల్ చైర్తో సిద్ధంగా ఉన్న వాలంటీర్లు కావచ్చు. తర్వాత ఇటు పక్కన హెల్ప్ డెస్క్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్ ఏంటంటే మనకు ఎవరైనా వచ్చి తమ పోలింగ్ స్లిప్ కనుక చూపిస్తే ఎక్కడికి వెళ్ళి ఓటేయాలి, ఏంటి ఇక్కడ ఓటకు ఇక్కడ ఉందా లేదా అనేది కూడా చెప్పడానికి సిద్ధంగా ఇక్కడ వీళ్ళు సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యమైన ప్రముఖులు కానీ ఎవరైనా వస్తే వాళ్ళకు పూలు ఇచ్చి కూడా వాళ్ళకు ఆహ్వానించి ఓటేసేందుకు రావాలని చెప్పి ఆహ్వానించే విధంగా ఉన్నారు. ఇక్కడ వీళ్ళంతా కూడా సిబ్బంది వచ్చిన ఓటర్ల పోల్ స్లిప్ చూసి వాళ్ళకు ఎక్కడ ఓటేసుకోవాలి, తర్వాత ఎంతమంది వచ్చారనేది వీళ్ళు రికార్డ్ చేసుకుంటారు. భవిష్యత్తులో ప్రతి పోలింగ్ స్టేషన్ ఈ విధంగా ఉంటే కనుక చాలా మందిని ఆకర్షిస్తుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు, ఓటర్లను పోలింగ్ స్టేషన్కు రప్పించేందుకు ఇట్లాంటి మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఉండాల్సిన అవసరాన్ని ఒక షాంపిల్గా చూపిస్తూ ఇక్కడ మనకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కొంతమంది ఓటర్లు ఓటేసేస్తున్నారు. అమ్మ ఈ పోలింగ్ బూత్ చాలా ఏదో అందంగా అలంకరించారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. అన్ని ఇట్లా ఉంటే బాగుంటుంది, అన్నీ ఇట్లానే చేయాలి, మంచిగా ఉంది, చల్లగా ఉంది, వచ్చేటోళ్ళకి ఏం బాధ ఉండదు. అక్కడ రిసీవింగ్ కానీ లోపల మీకు ఏమన్నా అన్ని మంచిగా వెల్కమింగ్ చేస్తున్నారు, అంతా మంచిగా ఉంది. ఇక్కడ మనకు ఒక ఓటేసి వస్తున్నారు సార్, ఎట్లా ఉంది సార్ పోలింగ్ బూత్?
ఫైన్, ఎక్దమ్ ఎక్సలెంట్. ఏంటి ఇప్పుడు ఇట్లాంటి మోడల్ పోలింగ్ బూత్ మీరు చూసిన తర్వాత, మిగతా గతంలో మీరు చాలా ఓట్ వేశారు కదా, అప్పుడున్న వాటికి దీనికి ఏంది తేడా? మిగతా పోలింగ్ బూత్లు కూడా ఇట్లా ఉండాలనుకుంటున్నారా? తప్పకుండా, ఎందుకంటే ఓటర్ను ఆకర్షించేదానికి ఎన్నో ఇప్పుడు మారుతున్నాయి ట్రెండ్స్ కాబట్టి. ఒకటి యువతకు కూడా ఆకర్షించేటట్టుగా చేసిన ఈ అరేంజ్మెంట్స్ చెప్పాలంటే వెరీ ఎక్సలెంట్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మేము ఓట్ వేయబట్టి 53 ఇయర్స్ మాయి, కానీ ఎప్పుడు చూడలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఓటర్లు చాలా మంది రావట్లేదు, దీన్ని బట్టి దీన్ని ఎట్లా చూస్తారు? ఆహా, ఇది ఇప్పుడు మన హక్కుగా భావించాలి ఇది. ఎందుకంటే ఓటు అనేది మన హక్కు, ఎందుకంటే 5 ఇయర్స్ మనం ఒక గవర్నమెంట్ ఎంచుకుంటున్నామంటే అందరి యొక్క హక్కు. మన అభిప్రాయం అంటే ఇప్పుడు వాళ్ళు మన రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావాలి. వచ్చిన ఓటర్లు కనుక లోపలికి వచ్చిన తర్వాత చాలా మంది కనుక ఉంటే కూర్చునేందుకు ఇక్కడ రెండు పక్కల కూడా వెయిటింగ్ రూమ్ లాగా కూడా ఒక సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. అంటే మనకు చూడొచ్చు ఒక కార్పొరేట్ స్థాయిలో ఏమేమి వసతులు ఉండాలంటే ఒక మోడల్ చాలా సౌకర్యాలు ఏర్పాటు చేసి ఏసీని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ అంతా సిబ్బంది కూడా ఒక డ్రెస్ కోడ్తో, అంటే మనకు మిగతా పోలింగ్ బూత్లకి ఈ పోలింగ్ బూత్ చాలా తేడా కూడా వచ్చు. ఇట్లా అన్ని రకాల ఫెసిలిటీస్ తోటి కూడా ఇది ఆదర్శ పోలింగ్ స్టేషన్ ని ఏర్పాటు చేసి అందరినీ ఆకర్షిస్తున్నారు. ఇది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒక ఆలోచన వచ్చి ఏర్పాటు చేస్తారు. ఇది 487 మంది ఓటర్లు ఉన్న ఈ పోలింగ్ బూత్ లో కలెక్టర్, తర్వాత జాయింట్ కలెక్టర్, సిటీ లాంటి ప్రముఖులు కూడా ఇక్కడే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీళ్ళంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా, అంటే ఈ మోడల్ పోలింగ్ స్టేషన్ ని ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఏర్పాటు చేసిందని చెప్పచ్చు. ముఖ్యంగా ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలనేది ఒక మెసేజ్ అయితే, ఇట్లా ఓటర్ పోలింగ్ కేంద్రంలో ఎలాంటి సౌకర్యాలు ఉండాలి, భవిష్యత్తులో ఇలాంటి సౌకర్యాలు ఏర్పరిచే విధంగా ఉంటే బాగుంటుందని ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఏర్పాటు చేసిన ఈ ఆదర్శ పోలింగ్ స్టేషన్ ఇప్పుడు ప్రజెంట్ అందరినీ ఆకర్షిస్తుంది. మిగతా రాబోయే రోజుల్లో మిగతా పోలింగ్ స్టేషన్ కూడా ఇంతే అందంగా తీర్చిదిద్దాలని మనం కోరుకుందాం. కెమెరామ్యాన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ మోడల్ పోలింగ్ కేంద్రం నుంచి.